హాయ్ వ్యూవర్స్, అందరికీ స్వాగతం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి అండ్ కంటిన్యూస్గా వాచ్ చేయండి. అండ్ మీరు అప్డేట్స్ పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి లింక్ అయితే ఉంటుంది. సో చాలామంది ఫ్రీగా అమెజాన్ క్యాష్ కావాలని చెప్పి అడుగుతున్నారు. సో నేను ప్రీవియస్లో ఒక వీడియో చేశాను, దీని ద్వారా పేపాల్ క్యాష్ అండ్ అమెజాన్ క్యాష్ అయితే డైలీ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే సెల్ఫ్ ఎర్నింగ్గా అమెజాన్ క్యాష్ కావాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే చూసి తెలుసుకోండి. అండ్ ఈరోజు సూపర్ ఆఫర్ అయితే చెప్పుకోవచ్చు. రిఫర్కి వచ్చేసి 100 రూపీస్ అయితే వస్తాయి. 5 ఫ్రెండ్స్ని మీరు రిఫర్ చేస్తే 500 రూపీస్ అయితే వస్తాయి. సో దాని తరఫున ఇప్పుడు మీకు లైవ్లో కూడా ప్రూఫ్ చూపిస్తాను, నాకైతే వచ్చినాయి. సో ఫస్ట్ మీకు స్టెప్స్ అయితే చూపిస్తాను, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అసలు మొత్తం ప్రాసెస్ అంతా తెలుసుకుందాం. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, దానితో పాటు రిఫరల్ కోడ్ కూడా ఉంటుంది. సో మనకి హోమ్ పేజ్లో వచ్చేసి ఇక్కడ టాప్లో కానీ బాటంలో కానీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయమంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పాన్ కార్డ్ అనేది ఇవ్వాలంటుంది. ఇది మ్యూచువల్ ఫండ్స్ యాప్ కాబట్టి మీరు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు రిఫర్కి మనీ రావాలన్నా, రిఫర్ కౌంట్ అవ్వాలన్నా మనకి ఆ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు రిఫర్కి ఎలిజిబుల్ కావాలన్నా, అండ్ ఇక్కడ చూసుకోండి, ఫర్ 5 ఫ్రెండ్స్ సైన్అప్ చేసుకుంటే 500 అంటున్నారు, వితిన్ 7 బిజినెస్ డేస్లో వస్తుంది. సో చాలామంది జాయిన్ అవుతున్నారు, మా కింద ఇలా పెండింగ్లో ఉందని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. సో ఇక్కడ కొన్ని కంప్లీటెడ్ అని చెప్పి కనబడుతున్నాయి కదా. సో వాళ్ళు చేసిన ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు జీమెయిల్లో ఇన్బాక్స్లో కానీ వేరే దాంట్లో ఇందులో దాంట్లో మెయిల్ వెరిఫై చేయమంటుంది. సో మీరు మెయిల్ వెరిఫై చేయాల్సి ఉంటుంది అండ్ బ్యాంక్ అకౌంటు అండ్ పాన్ కార్డు డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఇది మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన యాప్ కాబట్టి మీ డీటెయిల్స్ అన్ని సేఫ్గానే ఉంటాయి. సో కొంతమంది భయపడచ్చు, అందువల్ల చెప్తున్నాను. అండ్ మీ కింద ఎన్ని రిఫర్స్ చేసినా మీరు ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి, మెయిల్ వెరిఫై చేయాలి అండ్ పాన్ కార్డ్ అనేది డీటెయిల్స్ ఇస్తేనే మనకి ఈ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మీరు అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు రిఫర్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఒక 5 ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే 500 అయితే వస్తాయి. ఇప్పుడు నాకు 500 అయితే వచ్చినాయి. మీరు జీమెయిల్ అకౌంట్, ఏ రిజిస్టర్డ్ జీమెయిల్ అకౌంట్ ఉంటుందో దాంట్లో మీరు ప్రమోషన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. నాకు ఇక్కడ చూడండి, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ స్క్విర్రెల్ అని చెప్పి వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ యాప్ అని చెప్పి మనకి 500 రూపీస్ వాళ్ళు సెండ్ చేసినట్టు కనపడుతుంది. సో ఇక్కడ మనకి చూడండి గిఫ్ట్ కార్డ్ కోడ్ అయితే ఉంది, ఆ కోడ్ని మీరు కాపీ చేసుకోండి, మీకు వచ్చిన కోడ్ అనేది. సో నేను కోడ్ అయితే కాపీ చేస్తున్నాను, అమెజాన్ అకౌంట్లో యాడ్ చేసుకోవడం మీకు చూపిస్తాను. సో తర్వాత మీరు అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేసి అమెజాన్ పే అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ ఆన్ చేయండి, యాడ్ గిఫ్ట్ కార్డ్ అని చెప్పి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసేయండి. సో మీకు వచ్చిన గిఫ్ట్ కార్డ్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేసి యాడ్ నౌ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మనీ అయితే యాడ్ అయిపోతాయి. సో నాకు 500 అయితే యాడ్ అయిపోయినాయి. సో వచ్చిన క్యాష్ని మరి 500 పేటిఎం క్యాష్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది, దీంట్లో యూజెస్ చేయండి అని చెప్పి కొంతమందికి డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను యాడ్ చేసిన మనీ 500 అయితే వచ్చిన వోచర్ని యాడ్ చేశాను, 500 అయితే వచ్చేసినాయి. అండ్ ఇక్కడ మనకి బిల్ పేమెంట్స్, రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, ఇంకా రకరకాల పేమెంట్స్ అయితే కనపడుతున్నాయి. సో వీటిలన్నింటిని యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే గిఫ్ట్ వోచర్స్ కొనుక్కోవచ్చు. వేరే యాప్స్ కూడా మీరు పేమెంట్ అయితే అమెజాన్ నుంచి పే చేసుకోవచ్చు, మనకి క్యాష్ బ్యాక్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మీకు వచ్చిన 500 రూపీస్ ఫ్రీగా వచ్చినది, ప్లస్ మీరు వేరే ఏదైనా పేమెంట్స్ కట్టుకుంటే సమ్ ఆఫ్ క్యాష్ బ్యాక్ కూడా జనరేట్ అవుతుంది. అంటే మీకు ఫ్రీగా మనీ వచ్చినట్టు, ప్లస్ ఆ అడిషనల్ క్యాష్ బ్యాక్ కూడా కలిపితే మీకు చాలా మనీ అయితే వచ్చినట్టు. సో చాలామంది ఫేక్ అని చెప్పి అనుకుంటున్నారు యాప్ అనేది. సో మనకి పేమెంట్ అయితే ఇచ్చింది, వీళ్ళు ఇచ్చిన కండిషన్స్ అయితే మ్యాక్సిమం రిఫరల్స్కి సంబంధించిన ప్రజెంట్ అయితే మనకి ఎక్కడెక్కడ ఏ కండిషన్ అయితే రాయలేదు. కాబట్టి వీలైనంత త్వరగా మీరు రిజిస్టర్ చేసి అండ్ మెయిల్ వెరిఫికేషన్, బ్యాంకు పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి, రిఫర్కి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిఫర్ చేసి, 5 ఫ్రెండ్సే కాబట్టి ప్రాబ్లం అయితే ఏది లేదు. సో మీకు అంతకు మించి రిఫర్ చేస్తే ఇంకా ఎక్కువ పెద్ద గిఫ్ట్ కార్డ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కండిషన్స్ వీళ్ళు పెట్టలేదు కాబట్టి. సో ఎక్కువ మంది యూజ్ జాయిన్ అయ్యేది మళ్ళీ కొత్త కండిషన్స్ ఏమైనా పెట్టే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళు దీని తరఫున కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ఉంది, ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే వాళ్ళు మీకు కాల్ చేసే ఆప్షన్ ఉంది. మీరు వాళ్ళు కాల్ చేసి ఏదైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే పూర్తి డీటెయిల్స్ వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన చాలా అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో టోటల్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇప్పటి వరకు ఇంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారంట. సో దీని డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీకు బెనిఫిట్స్ ఏమైనా ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే మీరు చేసుకోండి. సో దానితో పాటు మీరు టెలిగ్రామ్లో చాలామంది జాయిన్ అవుతున్నారు. సో జాయిన్ అవ్వని వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఇక్కడ పిన్ చేసి ఉంటాయి కొన్ని పోస్టులు అనేవి. సో ఏదైనా యూస్ఫుల్ పోస్ట్ ఉంటే ఇలా పిన్ చేసి అయితే ఉంటుంది. సో మీరు అలా పిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి టెలిగ్రామ్లో సెర్చ్ ఆప్షన్ అయితే మనకి రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. సో కొంతమంది ఎప్పుడో ఒకసారి వస్తారు, మీకు పేటిఎం సంబంధించిన అప్డేట్స్ కావాలనుకోండి, పేటిఎం అని చెప్పి సెర్చ్ చేసి పేటిఎం సంబంధించిన రిలేటెడ్వి ఆఫర్స్ ఏమైనా ఉంటే వస్తుంది. లేదనుకుంటే మీరు అమెజాన్ కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ కావాలంటే ఫ్లిప్కార్ట్, ఇలా మీరు సెర్చ్ చేసుకుంటే
ఉంటే ఆఫర్స్ అప్డేట్స్ అన్ని మీకు తెలుస్తూ ఉంటాయి. సో దీనితో పాటు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరెన్నో వీడియో లింక్స్ అయితే ఉంటాయి, మీరు ఎర్నింగ్ కావాలనుకుంటే ఆ వీడియోస్ చూసి తెలుసుకోండి. అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి, మరెన్నో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.